నువ్వు ఏది చెప్పాడో అది సత్యం మీకు ఎంత మంది శత్రువులు ఉండనివ్వండి మీరు గెలవాలంటే మీకు శివానుగ్రహం కలగాలి దీనికి ఎవరు సమర్థుడో తెలుసా ఆయనేమో దారి చూపించి వెళ్ళిపోయాడు వ్యాసుడేమో ఆ దారిలో ఎలా నడవాలో చెప్తున్నాడు ఇదే ఈశ్వర అనుగ్రహం అంటే మహాత్ముల రూపంలో వచ్చి చూపిస్తుంది పాండవులకి వాళ్ళు చేసుకున్న ధర్మం వాళ్ళని అలా తప్పించిందంటే కాబట్టి ఇప్పుడు ఏమైంది మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళల్లో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా ఈశ్వరుడు నీకు అస్త్రం ఇచ్చారంటే ఏమిటి దాని అర్థం విజయీ భవ అన్నట్టు శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా ఇన్ని కోట్ల మంది శత్రువులు ఉంటే నీకేమిటయ్యా ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటయ్యా మిమ్మల్ని ఎవరు ఏం చెనకలేరు ఇంకా కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అన్నాడు అనేసరికి ఈ అర్జునుణ్ణి మహానుభావుడు మీరుటల సల్పకున్నను వైరుల చనకంగలేరు వాస్తవమిది ఆ కౌరవనాథుడు పెక్కురు శూరుల సాయము చింది శోభిలుచుండెన్ మాకు కూడా బలం ఉంది కదా ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా తపస్సు చెయ్యాలా అంత అవసరం ఉందంటారా పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో ఈ మాట కూడా చెప్పేస్తున్నాను మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు మీరు విజయమును పొందలేరు కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు వ్యాస భగవానుడు చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు అన్నగారి దగ్గర తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు నేను శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు అన్నారు అనుగ్రహం అంటే ఏమిటి మీకు ఏం కావాలని అడిగాడు నేను పాండవ మధ్యముణ్ణి నన్ను అర్జునుడు అంటారు ఇప్పుడు తపస్సు చేస్తున్నాను మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు అంటే ఆయన పక 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 నవ్వన్నాడు శంకరుడు మహాజ్ఞాని శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకు ఉండవు కానీ నువ్వేం అడుగుతావు యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును యుద్ధంలో గెలవడానికి విజయభాగ ఆశీర్వచనం అడుగుతానంటున్నావు ఇంత తెలివి తక్కువతనం ఉంటుందయ్యా ఎవరికైనా కోరుము మోక్షము రాజ్యము కోరకు వజ్రంబునిచ్చి కొందురే కాచం బారసి ఎవ్వండే ని దారుణిలో రాజతిలక తలుపు మిదిమది ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుకుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా ఎవడు అడగడు నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయ్యా మోక్షం పుచ్చుకో అన్నాడు అంటే తన క్షాత్ర ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు ఆయన అన్నాడు నాకేం కావాలో నాకు తెలుసు మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం మా అన్నగారు నన్ను ఏమని పంపారు శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకొచ్చాను తప్ప మధ్యలో నువ్వు వచ్చి చెప్పినవి చేయడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి మీకు ఒక నమస్కారం మీరు వెళ్ళి రండి అన్నాడు చూద్దాం ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు మీ అన్నయ్య చెప్తాడే ఆయన సొమ్మెం పోయింది ఇవాళ పాశుపతం తెమ్మంటాడు రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు శత్రువుల్ని చంపమంటాడు ఎందుకు వచ్చిన పాపాలు ఎందుకు వచ్చిన పుణ్యాలు మోక్షం కోరుకో అర్జునుడు అన్నాడు అనిన గిసుకొంది విజయుడా అగ్రకులని కని అనియే పొమ్మని కేటి కనవసరపు జోలియన మాన కథడు హెచ్చుగవచింప చాలు మాటాడకిక మీద శాస్త్రీయగును నీకు నీ మాటలు చెప్తున్నా అస్తమానం ఏదో బోధ చేస్తాయేంటి మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య సంగతి నీకెందుకు మీ అన్నయ్య మాటలు అంటాయేంటి మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధారి నువ్వు ఏ మాటలు మాట్లాడకు ఏదో ఉత్త బ్రాహ్మణుడు కదా అని నమస్కారం పెట్టి జవాబు చెప్పాను ఇంకా నన్ను కానీ విసిగించావా నీకు శాస్తి జరుగుతుంది పో ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు
అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా, నీ అన్నయ్య అడగమన్నావో అడగమన్నాడో అడుగుతూ శివుడు కనబడితే అని తన నిజ రూపంతో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరీ మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. ఈ క్షాత్ర ధర్మాన్ని మాత్రం మర్చిపోకు. నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో, ఎందుకు యుద్ధం చెయ్యాలో, ఎందుకు గెలవాలో, నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో, ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో ఇది మాత్రం మర్చిపోకు. అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు, ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు. అలాంటి పరిస్థితులలో ఉన్నాడు. చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది, ఒక్క విరాటపురంలో తప్ప, గాంధీవం. గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు. ఆ గాంధీవం ఎంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో కాండవ వనదహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి మహానుభావుడు అర్జునుడికి వచ్చింది. కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటినారి కడతాడు అర్జునుడు. అసలు వింటినారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతాట, విప్పి వంగి కింద ముడేస్తాట. ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతాట. వింటినారిని లాగి వదిలిపెడతాట. వదిలిపెట్టినప్పుడు దాంట్లోంచి టంకార ధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ఏమవుతుందో తెలుసా అండి? అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె పగిలి చచ్చిపోతారట. ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది. అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్ళీ కనపడవు, అంత తేజస్సుతో ఉంటుంది. మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోతం ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని, తపశ్శక్తి చేత వచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గరించుకున్నాడు. ఎంతవరకు నిలబడతాడో మనవడు చూద్దామని ఆయన వచ్చి ఊరే నాతో చదవంగా వాడరా అన్నాడు. మనవడు అటు కూర్చున్నాడు, తాతగారు ఇటు కూర్చున్నారు. మొట్టమొదట వేసినటువంటి ఎత్తుగడకే రాజుకి షా. ఇప్పుడు మనవడు తప్పుకోలేడు, ఇంకా మొదటి ఎత్తుగడ తాతగారు వేసేటప్పటికే అయిపోయిందంటే ఆట. కానీ తాతగారు చూద్దాం ఏం చేస్తాడో అని ఓ చిన్న అవకాశం ఇచ్చాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూడు, శకటం ఎలా తప్పిస్తే మీ రాజు బతుకుతాడన్నాడు. అలా కొంచెం కొంచెం తనే అవకాశం ఇస్తూ నడిపించి అవతల వారి బుర్ర పొదులు ఎక్కించాడు. ఎక్కిస్తూ కొంతసేపు ఆడేటట్టుగా అవకాశం ఇచ్చాడు, లేకపోతే మొదటి ఎత్తుకే ఆట అయిపోతుందండి. అందుకని ఇప్పుడు శివుడు ఆ స్థాయికి దిగిపోయాడు. కాసేపు ఆడదాం పిల్లాడితో, ఏం చేస్తాడో చూద్దాం, అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూద్దాం. నేను శంకరుడుగా వచ్చి నిలబడి నేను కూడా చేతిలో మేరు పర్వతాన్ని పట్టుకున్నాను అనుకో, నేను కూడా చేతిలో ఆ పినాకమనేటటువంటి ధనస్సు పట్టుకుంటే యుద్ధం చేయడు, నా కాళ్ళ మీద పడిపోయి స్తోత్రాలు చేస్తాడు. ఇప్పుడు నేను తెలియకుండా వెళ్ళాలి. అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు వేటాడడానికి? గిరిజనులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను అటువంటి వేషంలో వెడతాను, వెళ్ళి నాకు అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో కారణం ఉండాలి, అటువంటి కారణాన్ని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన దగ్గర ఉండని వాళ్ళు ఎవరండి? జగత పితరం వందే పార్వతి పరమేశ్వరవు, అన్ని గణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక రాక్షసుడిని పిలిచాడు, ఆయన పేరు మూకాసురుడు. ఆయన్ని పిలిచి, ఒరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడవి పంది వేషం వేసుకో, అడవి పందిగా మారిపో. మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొద చేయి. అడవి పంది రొద మామూలుగా ఉండదండి, ఎంతటి వాడికి భయం వేస్తుంది, అటువంటి చప్పుడు చేస్తుంది. అసలు మామూలు పంది ధరిస్తేనే మనశ్శాంతి ఉండదు, ఇంకా అడవి పంది ధరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇదిగో ఇప్పుడు అటువంటి అడవి పందిగా వెళ్ళన్నాడు. కడు రొద చేయుచు ఇటన్నట్టు బుడిబడి తిరుగుచు పొదవగా నుంకించడు చెడు నిషాటు కొనుగొని ఎడదం యోజించినప్పుడు ఇంద్రజుడిట్టల్. అది అక్కడికి వెళ్ళింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఆయన కూర్చున్న దగ్గర అటు వచ్చి చూస్తోంది, ఇలా వచ్చి చూస్తోంది, ఆయన వంకే చూస్తోంది, నోరు తెరుస్తోంది, పెద్ద చప్పుడు చేస్తుంది. అడవి పంది చేసే చప్పుడు కూడా చిత్రంగా ఉంటుంది, నోరు తెరిచి ముక్కుతో గాలి వెనక్కిలా అవుతుంది, అదేం అలవాటు దానికి. మామూలుగా అండి అంటుంది అనేటప్పటికీ ఆ ముక్కుతో వెనక్కిలాగితే ఒక రకమైన రొద కింద ఉంటుంది ఆ శబ్దం. అది ఎటువంటి వాడికి ఆ చప్పుడికి ఎవరో మన మీద అపకారం చేయబోతున్నారనిపిస్తుంది.
ఆ అపకారము చేయబోతున్న ధ్వనికి క్షాత్రం ఉన్నవాడు కదండి మహావీరుడు కళ్ళు తెరిచి చూశాడు ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటు ఇటు తిరుగుతూ నన్ను చెనకడానికి నా ఎదురుగుండా నిలబడి రొద చేయగలదా ఆలోచించాడు ఆయన అనుకున్నాడు వీడెవ్వడో రక్కసుడిట పొడిగ నరుదించి నన్ను పొందువంగనుట చూడగ తోచను మిన్నక రాడరి వర్షంబులోని రక్కసీతడవు బహుశ వీడెవరో రాక్షసుడు నా మీద ఏదో పూర్వకారణాలేవో పెట్టుకుని నన్ను నాకు అపకారం చెయ్యడం కోసం వచ్చినటువంటి వాడు కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు అందుకని బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు మీరు ఒకటి బాగా ఆలోచించండి శివుడు ఎక్కడ ఉన్నాడు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు నిజంగా మధ్యలో అడవి పంది ఉందనుకోండి శివుడిటు అర్జునుడు ఇటు ఉన్నారనుకోండి అటు ఇటు బాణాలు తగిలాయి అనుకోండి అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఎదురెదురుగుండా ఉన్నారా లేరా కనబడతారు కదా ఒకళ్ళకొకళ్ళు అంటే అసలు బాణం వేయకముందే అటు పక్కన ఇంకొక కిరాతుడు కనబడుతున్నాడు ఇప్పుడు అదేమిటి ఈ పంది మీద బాణం వెయ్యాలి కదా వెయ్యకుండా అలా నించున్నాడు ఏమిటి మరి కిరాతుడు బహుశా ఆయనే కదా అడవి పంది తరువుకు రావాలి అందుకని అతనికి కూడా ఇందులో ఏదో భాగం ఉందేమో అని అర్జునుడికి అనుమానం వస్తుంది అందుకే పురాణంలో అలా మాట్లాడలేదు ఎలా మాట్లాడారంటే ఈయన ఇటు నుంచి ఈయన ఇటు నుంచి వెయ్యలేదు ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు అందుకే ఈయనకి శివుడు కనపడడు కానీ బాణప్రయోగం మరి ఎలా జరుగుతుంది ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడాలి పడి ఇద్దరు మేం చంపామంటే మేం చంపామనాలి వీరులకి గొప్పతనం ఏమిటో తెలుసా అండి దిక్కుమల్ల పంది కోసం దెబ్బలాడుకోకూడదండి ఎవరి బాణం వాళ్ళు దానికోసం దెబ్బలాడుకుంటారు అది నా బాణం తీసుకుంటానని దెబ్బలాడతారు కాబట్టి ఏమైంది శివుని బాణంబు పృష్టంబు చెంది నోట విలువడి ధరిత్రి చెందేను ఆ అడవి పంది ఇలా నిలబడింది నిలబడగానే ఈయన ఏం చేశాడు శ్వేతవాహనుడు అర్జునుడు ఉన్నాడే శరమ్ము వక్త్రంబు నుండి పుష్టమున బెడలి ప్రక్కబడి అంతన మూర్ఖుడే ఆ అడవి పంది వంక అర్జునుడు ఇలా చూస్తుంటే అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తుంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి అడవి పంది పృష్ఠభాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది ఇది శివుడి బాణం ఇది ఇలా ఎప్పుడైతే బాణం తగిలిందో కంగారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు తిరగగానే అర్జునుడు కొట్టాడు అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగం నుంచి బయటికి వెళ్ళి నేల మీద పడింది ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు ఇది ఇటు నుంచి బయటికి వెళ్ళిపోయింది అది అటు నుంచి బయటకు వచ్చేసింది రెండు బాణాలు బయటకు వచ్చాయి లోపల తుక్కు కింద కొట్టేశాయి అనమాట దాని శరీరాన్ని ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు దానికి ఈగే పడిపోయి చచ్చిపోయింది ఇటువంటి వీరుల బాణాలండి అవి వెనక పృష్ఠంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన నోట్లోంచి పృష్ఠంలో కొట్టాడు ఒక ఆయన బాణాలు దిగిలేవు ఇద్దరి బాణాలు బయటకు వచ్చాయి బయటకు వచ్చి నేల మీద పడిపోయి ఇప్పుడు శివుడు అన్నాడు చూడలేదుగా తను ఇంకాను తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా ఒకడిని పిలిచిగురే వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు ఏమిటి అలా చూస్తున్నావు తాపసి వేషంలో ఉండి బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా అంటే కలహాన్ని పెంచుకునే మార్గం ఈ బాణం ఎవరిదో తెలుసా మా నాయకుడు కిరాత వీరుడు మహానుభావుడు బాణం వేశాడా ఎవరు నిలబడలేరు జాగ్రత్త నువ్వు చంపా నీ బాణానికి అనుకుంటున్నావేమో ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు అందుకు వచ్చానన్నాడు ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా మహాపురుషం ఉన్నటువంటి వాడు ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు ఆయన అన్నాడు మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా ఆ బాణం పట్టుకెళ్ళడానికి వచ్చారా ఏ ఇటువైపు బాణం నీకు కనబట్టాలా నేనే వేశాను బాణం ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది అది ముందు ఇక్కడికి వచ్చింది నేనే ఎక్కువ పెట్టాను ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికీ తెలియదు అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి ఆ అరవి పంది సంహారం ఏకకాలమునందు ఇలా వెళ్ళాయంతే రెండు బయటకు వచ్చేసే అరవి పంది చచ్చిపోయింది నేను వేసిన బాణానికి చచ్చిపోయింది అంటాడు అర్జునుడు మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది వాదన పెరిగి
అంత గొప్పవాడైతే అంత మొనగాడైతే రమణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు. ఇప్పుడు వచ్చేసింది నోటి వెంట ఈ మాట. ఈ మాట కోసమే పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. గభాల దూకాడు కొండ నుంచి, దూకి దగ్గరికి వచ్చాడు. ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు? అసలే ఎనుగు చర్మం పులితోలు, దాన్ని అడ్డంగా కట్టేశాడు. చక్కగా ఎప్పుడు రెడీగా ఉంటుంది జటాచూటం, దాన్ని బాగా కొప్పు ముడేసేసాడు. దాని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు. వెనకాతల ఓ కొయ్య ఆ బాణములు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు ఇట్టుకున్నాడు. వెనకాతల ఆటవికులు వస్తున్నాడు. తల్లి, ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. ఆవిడ పైన రవిక లేకుండా ఒక వస్త్రాన్ని అడ్డంగా చీరనే జాకెట్గా కట్టేసుకుని, తల నిండా కొప్పేసుకుని, దాని నిండా నెమలీకలు చుట్టూ పెట్టేసుకుని, మెడ నిండా రకరకాల రంగు పూసలు వేసేసుకుని, అమ్మవారు ఏమీ తెలియని దానిలా ఓ నేతి కొండ ఓ తేనె కొండోటి చేతిలో పట్టుకుని, వెనకాతల కిరాతుడి వెనకాతల వెళ్ళిపోయేటటువంటి భార్యలా ఆవిడొస్తుంది. ఈయన ఒక్క దూకు దూకి కోపంతో పరిగెత్తాడు. పెరిగెత్తి నిలబడ్డాడు. ఎవడ్రా కుర్రా, నువ్వు కొట్టావు బాణాలని, ఏడి పెరిగి బాణాలు చూద్దాం, ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు. యుద్ధం చేద్దామనేటప్పటికీ ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు. గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి, టంకారం చేశాడు నవ్వేట శివుడు. ఓహో పర్వాలేదు రాయ్, పెద్ద చప్పుడే చేశావు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? పినాకం లేదు. కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేడట. ఆయన హుం అన్నట్టు. ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జునుడు ఉలిక్కిపడ్డాడు. దేవుడు రాయ్, నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు, ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది, అయ్యబాబాయ్ పర్వతాలు గూర్నిల్లెట్టుంది అని ఉలిక్కి పడ్డట. అంత అలా ఉంటాడనుకోలేదు. అమ్మో ఎందుకైనా మంచిది, గట్టిగానే వెయ్యాలి బాణాలనుకున్నాడు. సవ్యసాచి కదండి, బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి. శివుడు కూడా కోపం నటించి చేతిలో వెదురు ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకుని వేస్తున్నాడు. నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి, అర్జునుడు చేస్తున్న పనులకి ఓ గట్టి బాణం పడిపోయింది అనుకోండి, పిల్లడు ఏమైపోతాడు? అందుకని కొట్టాలి. ఎలా కొట్టాలి? చేతి 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 లెప్ప మీద కొట్టాలి, గోప మీద తగలకుండా. అలా ఎంత గొప్ప యుద్ధం చేశాడండి దయాళు. ఆ రోజున శంకరుడాత్మయందు దయ చాలగనంది కిరీటిపై కడుం జంకుచువేయు బాణములు, శక్రసుతుండిక లాగి లాగి బల్బింకము చూపుచున్ శివుని పట్టుగా మోదుచునుండే అమ్ములం, పొంకము మీర వీరి దురమహ కనుచుండిరి నింగి దేవతల్. ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్టనా వద్దా కొట్టనా వద్దా, గట్టిగా దెబ్బ తగలదు కదా, గబాల నా చేతి బాణం తగిలి ఏమైపోడు కదా, రక్ష రక్ష ఆయుష్మాన్ భవ చిరంజీవ చిరంజీవ విజయీ భవ విజయీ భవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్న చిన్ని బాణాలు వేస్తున్నాడు. అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి. ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని శక్రసుతుండిక లాగి లాగి అంటే బాగా ఇలా 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 లాగేస్తున్నాడు అంటే వేసేస్తున్నాడు అనమాట, బాణాలు తీస్తున్నాడు తగిలించేస్తున్నాడు వేసేస్తున్నాడు. ఎప్పుడు ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది. ఏమవుతుంది? బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా వెళ్ళిపోతున్నాయి, అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి. బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వాడికి పొక్కు కూడా ఎక్కట్లేదు. ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశనామాలనుకున్నట్టు. ఎందుకు అలా అనుకోవాలి? ఆయనకి అర్జునప్పల్ గుణపార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయజిష్ణు సవ్యసాచి ధనంజయ. పిడుగుపడినప్పుడు చెప్తాం ఈ పది నామాలు. అర్జున ఆయనకున్నటువంటి చాలా గొప్ప బిరుదు నామాల్లో అదొకటి. అర్జున అంటే అవధాతవర్ణము అంటారు, అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు. పాండవర్ణం వేరు. అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి, ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తమైపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది, ఆ తెలుపు భయానకంగా ఉంటుంది. అలాంటిది కాదు, అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు, అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట. అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు. అంతటి తెల్లటి వాడు కాబట్టి ఎంతమందిలో ఉన్నా తెలుస్తాడు అర్జునుడని. కాబట్టి ఆయన్ని అర్జున అని పిలిచేవారు. ఫల్గుణ, పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్య సంధికాలంలో పుట్టాడు ఆయన.
అటువంటి సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ఫల్గుణః అని పిలుస్తారు. పార్థః కుంతీదేవికి పృథ అని ఒక పేరు. పృథకి కుమారుడు కాబట్టి పార్థి, ఆయనకి పార్థుడు అని ఒక పేరు. కిరీటి ఇంద్రుడిచ్చినటువంటి కిరీటాన్ని పెట్టుకుంటాడు, అందులో ఉండేటటువంటి మణులలోంచి కేవలం తెల్లటి కాంతులే వస్తాయట. ఆ తెల్లటి కాంతులు అర్జునుడు ఎక్కడైనా వచ్చి నిలబడితే ఈ జనరేటర్లు అవి ఎక్కర్లేదు. ఆయన వచ్చి కాకినాడలో అలా నిలబడ్డారనుకోండి, మొత్తం అంతా లైటింగ్ పడిపోతుంది అనమాట, అంత వెలుతురు పడుతుంది ఆ కిరీటంలోంచి. అందుకే దగ్గర నుంచి అసలు అర్జునుడి ముఖాన్ని తేరిపారి చూడలేరు. అంతటి మహానుభావుడండి అర్జునుడు అంటే. అందుకే పిడుగులు పడవు ఆయన పేర్లు చెప్తే. అర్జునుడు అటువంటి అందగాడు కనుక అటువంటి కిరీటం పెట్టుకుంటాడు కాబట్టి ఆయనకి కిరీటి అని పేరు. ఆయన రథానికి చిన్న మచ్చ ఉన్న గుర్రాన్ని కట్టినా అంగీకరించట. అర్జునుడి రథం అని గుర్తు ఏమిటంటే యుద్ధ భూమిలో అన్ని గుర్రాలు తెల్లగానే ఉండాలి, అందుకని శ్వేతవాహన అని పేరు. బీభత్సో అర్జునుడు యుద్ధం చేస్తుంటే అసలు చూసి పొంగిపోయేవారట. చూడండి మనం క్రికెట్ చూస్తుంటే అరే వాట్ ఎ క్లాసిక్ షాట్ ఇట్ ఈజ్ అంటారు. అలా అసలు ఇలాంటి బౌండరీ కొట్టడం ఆయనకే చెల్లిందంటారు ఒక ఆయన్ని. అలా అర్జునుడు యుద్ధం చేస్తుంటే విలివిద్య యందు నిష్ణాతుడైన ద్రోణాచార్యుల వారు ధనస్సు పక్కన పెట్టేసి గడ్డం ఇలా అనుకుంటూ చూశారా కొట్టాలా మా అర్జునుడు కొట్టాలనేవంట. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, హేయంగా ఉండదు, జుగుప్స పుట్టించేటట్టుగా ఉండదు. బౌండరీ కొట్టచ్చు కానీ మీరు గాల్లోకి ఎగిరిపోయి అడ్డదిడ్డంగా అడ్డబేట పెట్టి కొట్టిన దానికి ఒక్క మోకాలు మడిచి మీ ఎదురుగుండా ఉన్నటువంటి వికెట్లు పక్క నుంచి స్ట్రైట్ లైన్ బౌండరీ కొట్టిన దానికి చాలా తేడా లేదండి, చాలా తేడా ఉంటుంది కదా. అలా అర్జునుడు యుద్ధం చేస్తే అంత అందంగా ఉంటుంది. ఏమి యుద్ధం రా అని యుద్ధం చేయడం కన్నా యుద్ధం చూడాలనిపిస్తుంది. బీభత్సో అసలు చేయడంతో బీభత్సం సృష్టిస్తాడట, కిరీటంతో కొంతమందిని పడిపోతారు, టంకారంతో పడిపోతారు, ధనస్సుకు పడిపోతారు, దాని కాంతులకు పడిపోతారు, ఇక పాంచజన్యం పూరించాడా దానికి కొన్ని వేల మంది పడిపోతారు. ఆయన యుద్ధం చూస్తుంటే పెద్దల్ని చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు. యుద్ధం చెయ్యడానికి వెళ్ళి మాట్లాడాడా అలాగే ఉంటాయి ఆ మాటలు, పొడి చూసి చచ్చిపోవాలి అలా మాట్లాడతాడు దుర్యోధనుడితో. ఇన్నున్నవాడు కాబట్టి బీభత్సో విజయ. ఇప్పటి వరకు ఓటం అంటే ఏమిటో తెలియదు, ఎప్పుడు ధనస్సు చేతిలో పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియనటువంటి వాడు జిష్ణు. ఇది ఆయన బిరుదు ఏమిటో తెలుసా అండి, ఒక చిత్రమైన బిరుదు, ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. యుద్ధ భూమిలో నేను ఆయుధాన్ని పట్టుకొని ఉండగా, చేతిలో ధనస్సు ఉండగా, మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరములోని రక్త బిందువు పైకి వచ్చేటట్టు కానీ, ఆయన శరీరము మీద వ్రణమయ్యేటట్టు కానీ ఎవడైనా బాణం వేస్తే వాడు ఇంకా ఊపిరి తీయడు, వాడిని వెంటనే చంపేస్తాను. మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు, ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కనుకనే ధర్మరాజు మీద బాణం వెయ్యడం అంటే హడల్. అందరికీ నెత్తుటి బిందువు కానీ వ్రణము కానీ ధర్మరాజుకి ఏర్పడితే వెంటనే తప్పేస్తాడు అర్జునుడు. అందుకని జిష్ణుహౌ అని పేరు ఆయనకి. సవ్యసాచి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు తీసివేస్తాడు, ఇలా పట్టుకుని ఇలా తీసివేస్తాడు. రెండు చేతులతో రాసేవాడు ఉన్నాడు అనుకోండి ఎంత చిత్రంగా ఉంటుందో అలా ఉంటుంది అర్జునుడు యుద్ధం. ఇలా పట్టుకుని చేస్తుంటాడు అంతే వేగంతో, అందుకే రెండు పక్కల అమ్ముల పొదులు కట్టుకుంటాడు. కట్టుకుని మీరు ఇటు పక్క యుద్ధం చేస్తున్నాడు అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో అని చూస్తుంటే ఇటు నుంచి తీసి చక్ 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 వేసేస్తుంటాడు. మళ్ళీ ఈ చేత్తో పట్టుకుని ఇలా వేసేస్తుంటాడు. దిక్కుమాల యుద్ధం ఏంటండి, చూడటమే సంతోషంగా ఉంటుంది కాసేపు. అసలు అర్జునుడు అలా యుద్ధం చేస్తుంటాను సవ్యసాచి అంత గొప్పవాడు అలా వేసేటప్పుడు గురి తప్పుతుంది అనుకుంటున్నారా, ఇన్ని బాణాలు తీసి ఏకకాలమునందు వింటినారికి తగిలించి విడిచిపెడితే ఎవరెవరి వక్షస్థలాల్లో తాకాలనుకున్నాడో ఏకకాలమునందు వినిర్ముక్తమైన బాణాలు వాళ్ళ గుండెల మీద పడతాయి. అలా కొట్టగలిగినటువంటి నేర్పరి. ధనంజయ భూమి మీద రాజులందరూ సంపాదించినటువంటి ధనాన్నంతటినీ చేతిలో ఉన్నటువంటి గాంధీవము చేత రాజసూయాగమునందు గెలిచి తీసుకొచ్చినవాడు. ఈ పది నాణాలు ఎందుకు ఏడవరా అని ఏడ్చాడు. ఎందుకని
ఇవాళ గాంధీవానికి తగిలించి విడిచిపెడుతుంటే ఎదురుగుండా ఉన్న కిరాతుడి మీద ఒక్క బాణం పట్టల. బాణాలు ఇలా పోతున్నాయి, అలా పోతున్నాయి, అలా పోతున్నాయి, ఇలా పోతున్నాయి. తగిలినా పొక్కు కూడా ఎక్కట్లేదు. ఏమిటి నా విలు విద్య ఏమైపోయింది? ఎంత చిన్నతనం! ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను? దీంతో ఏమి యుద్ధం చేయను? నిరుత్సాహపడిపోలేదుటండి. అది క్షాత్రం అంటే బెంగ పెట్టేసుకోలేదుట. కోదండంబుల నిట్టులందరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోదంబునం వేయుచున్ రోదంతంబుల నట్టహాసబల నార్పుల్ పిక్కటిల్లంగ బాహాదర్పంబున మల్లసంగరము చేయందొచ్చిరి రుద్రజనుల్. ఆ చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం కోదండం వేసుకొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత కుక్షి వక్షోదేశంబుల పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టి కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలమంతా పెట్టి కొట్టేస్తున్నాడు, ఏమీ అవ్వట్లేదు. ఆయన కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ ధనస్సు విసిరేసి తొడలు కొట్టాడు, అడుపరిచాడు. రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టు పంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు, కానీ భీముల్లో ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడం. అలాంటి వాడు ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేశాడు దగ్గరికి. అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు. ఎటువంటి యుద్ధంట? హరుడును పాండు సుతుండును కరమరుదుగ ముష్టి యుద్ధ కౌశలులై పల్ బిరుదొప్ప పోరుచుండిరి హరుసమ్మున చూచుచుండిరమరోచదరం. గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన పడగొట్టి ఆయన మీదెక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి ఆ గెలిచేశారనుకుంటుంటే తాతగారు పెద్ద మల్లయోధుడనుకోండి, మునిమనవాడు తాతగారిని ఓడించేశారనుకోండి, తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్న చిన్ని పిడికిళ్లతోటి పెద్ద నవ్వుతున్న తాతగారులా ఏదో దెబ్బ తగిలేసినట్టు అబ్బా అబ్బా అంటుంటే తాతగారండి గుద్దిశానంటుంటాడు మనవడు. అలా కాసేపు శివుణ్ణి అర్జునుణ్ణి ఉత్సాహపరచడానికి ఆహ్ ఓహ్ అంటున్నట్ట, ఆ ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట డొక్కలో. ఏం చేస్తానో చూడండి. ఒక్కసారి లేచి తన చేతితో ఇలా తోసేసి ఒక గుద్దు డొక్కలో గుద్దుతున్నట్ట. అది కూడా ఎలా? గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా? మెల్లిగా గుద్దుతున్నట్ట. ఏం చేతులు ఆ చేతులు? ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చిరంజిత పత్ర రేఖాన్ సంవర్ణ కంకణ మణిద్యుతి భసమానాం. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరాన్ని ఎవ్వరూ తాకరో, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం భూతరేతి బలభూతం సచిదానంద విగ్రహం అంది లింగపురాణం. తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో ఆ శరీరం, ఎవ్వరూ చెనకలేరో అటువంటి శరీరాన్ని కౌగులించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, నీడబడిపోతున్నాడు, తొక్కుతున్నాడు, మీదేసుకుంటున్నాడు, ఆయన పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయన కంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఏమిటి అసలు కోరిక? ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి కాబట్టి అవయవాలన్నీ కౌగిలించేసుకున్నాడు. మల్ల యుద్ధం పేరుతో బాగా తిప్పి తోసవతల పారేశాడు. పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ఇలా ముక్కు పెట్టేసినట్టు గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాన్న కొట్టేసి ఏ నన్ను అనొచ్చ మీరు అని ఉక్రోషానికి పోతారు. అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే పక్కన పడిపోయిన గాంధీవన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి వెళ్తే పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవం ఎత్తి శంకరుడి జుటాజూటం మీద ఒక్క ప్రహారం కొట్టేట కొట్టేటప్పటికి ఆ ఏమి మొనగాడివిరా, ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు. అంతే చాలి యుద్ధం అనుకున్నట్ట. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాపర శంకరే సర్పైర్భూషిత కంఠ కర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారేహరే అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్ళీ కొడదామని గాంధీవం ఎత్తపోయాడు.
ఎదురుగుండ అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు. శంకర, ఇంత కృప నా మీద, నా చేతి దెబ్బలు తిన్నావా, నాతో మల్లయుద్ధం చేశావా తండ్రి అన్నాడు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార హరి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప వినూపాక్ష దక్షాద్ధరద్ధంసకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావేతు రీశాన సర్వేశ్వర సర్వ సర్వత్ర సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహారాజు కాతాగ్ని సోమార్కటోయంబులం చేసి సంసార చక్రిక్రియాయంత్ర వాహేదవై దేవాదిదేవ మునిస్తోత్రపాత్ర దత్తావధానాలలో తెచ్చనగ్ని భస్మీకృతానంద భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులన్ సిద్ధ సద్యోగేంద్రా మహేంద్రాదులన్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైనేశ్వర విశ్వకర్త స్వరాభ్యర్చిత నా అభ్యర్థి దంపుల్ కా ప్రసాదంబులం కరుణమాయము శంకర పాహిమా పాహిమా నమస్తే 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 అంటూ ఆయన పాదాల మీద పడిపోయిన నయ భట్టారకుడు ఆంధ్ర భారతంలో అరవర్ణంలో చేసినటువంటి దండకం. పడిపోతే శంకరుడు చూసి అన్నట్ట, వగవకు కింతయాని నృపవల్లభ నీకు నీదకు ధైర్యమారయని నిగరపు శోభనం బిటులనే నొనరించితి నీ ప్రహారములు తగు గతి అచ్చవోల నిడదం తలపోసితి నీదు తప్పు సుంతగు పడందిక కూరమురయమ్మున నిదు మనోరథమ్ములం. అర్జున, ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని? అలా అనుకోకు. నువ్వు కొట్టినప్పుడల్లా, గుద్దినప్పుడల్లా, తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను, నీకేం కావాలో అడిగిచ్చేస్తానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఏమడగాలో మర్చిపోయాడు. మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడు అన్నాడు, భక్తవల్లభుడవకు నీ భావమునకు కంపడునే నాదు అనుచిత కార్యమభవ ఇకలో నీ కృపాణిత్యమంతయానే వర్ణలేమగుంకాదవరదనాకు. ఈశ్వర, కంటి ఎదుట కనపడుతోందా? పరాత్పరుడవా? ఇన్ని లోకములకు జగద్భర్తవా? ఉమానాథుడివా? ఇటువంటి తండ్రిని నీ పాదములు ముట్టినవారు లేరా? అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా? మల్లయుద్ధాన్ని నిన్ను చెనకానా? గుద్దానా? నీ మీద కూర్చున్నానా? అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా? కాళ్లతో తొక్కానా? ధనస్సు ఎత్తి జటాజూటంలో కొట్టానా? దాన్ని పూజ అన్నావా తండ్రి? నీ కారుణ్యాన్ని ఏ మాటలు పెట్టి వర్ణించనయ్యా? నీ వర్ణించలేను మహాప్రభు, నాకేం కావాలి? కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు. శంకరుడు అన్నాడు, నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రాలను ఇస్తున్నాను, ఎదురు యోగి మీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో, విజయీ భవ, నీవు అనుగ్రహిస్తున్నాను. దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా, ఎవరు విన్నా ఇది చదువుకుని బయలుదేరితే ఇందులో చెప్పినటువంటి శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహార హరి మురారి ప్రియ ఈ దండకాన్ని చదువుకుని బయలుదేరిన, విన్న ఈ ఆఖ్యానాన్ని విని నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఎలా విజయం జరుగుతోంది, విజయం కలుగుతోందో విన్నవారికి కూడా అటువంటి విజయము కలుగుగాక అని శంకరుడు ఆ రోజున ఆశీర్వచనం చేసి అర్జునుడి పంపించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని పొంది పాండవుల దగ్గరికి వస్తే ధర్మరాజాదులు పొంగిపోయారు. శంకరుడి కృపయే కృప, తపస్సు చేయడం ఒకెత్తు, ఆ శంకరుడు ఎంతటి దయాలు. అందుకే కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు శంకరానుగ్రహాన్ని పొందమని చెప్పారని పరవశించి అర్జునుణ్ణి కౌగలించుకొని శంకరుణ్ణి తాకిన శరీరం రానిదని ఆయన్ని కౌగలించుకొని మురిసిపోయారట. అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయం నిజంగా భగవంతుడు భక్తుడికంత లొంగిపోయింది ముక్కు మీద వేలేసుకుని వినేదే కదండి. నేను అబద్ధం చెప్పానా నిన్న, రేపు ఇటువంటి చెప్తానని? కనుక అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయాన్ని ఇవాళ ఈశ్వరుడు చెప్పించి మిమ్మల్ని నన్ను కూడా కృతార్థుల్ని చేశాడు. రేపటి రోజున బయట ప్రసంగం జరిగేటట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై సపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మదినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ భక్తాజిజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్త క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.